నిజామాబాద్ జిల్లా కమ్మర్లపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో ఈరోజు భారత్ బంద్ సందర్భంగా దుకాణాలు మూసించారు. అలాగే ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అందుకోసమే ఈ 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి గత 11 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఒక 4 రోడ్లను దిగ్బంధం చేసి దాదాపు ఇప్పటి వరకు 600 నుంచి 700 మంది మరణించిన ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి సీమ గుట్టినట్టు కూడా లేని పరిస్థితి మనం గమనిస్తున్నాం. మిత్రులారా, ఈ 3 వ్యవసాయ చట్టాలతోని ఏం జరుగుతుంది అనంటే స్వేచ్ఛ పేరుతోని ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే కుంటోడికి మంచోడికి కోటి పెడితే ఎవడికి వెళ్తాడు? అమెరికాడికి ఇటు రష్యా వాడికి చైనా వాడికి కోటి పెడితే అవి ఇంతకుముందే కలిసిన దేశాలు. వాళ్ళు కార్పొరేట్ వ్యవసాయం చేస్తున్నారు, మన దగ్గర కూడా